హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సునీల క్రేజీ ఛానల్. ఈరోజు గోధుమ గడ్డి జ్యూస్ వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు అనేది మనము ఇప్పుడు చెప్పుకుందామండి. నేను ఒక చిన్న టబ్లో గోధుమలను వేసేసుకున్నానండి. 1 వీక్కి ఇలా గోధుమ గడ్డి 6 or 7 inches వరకు పెరిగింది. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, చాలా గ్రైనరీగా ఉంది కదా. ఇప్పుడు మనం ఈ గోధుమ గడ్డిని చివర 1 inch వదిలేసి సిజర్తో కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందాక మనము గ్రాస్ని, వీట్ గ్రాస్ని మనము కట్ చేసుకున్నాం కదండి, ఒక సిజర్ పెట్టి. సిజర్ కూడా మంచిది, నీట్గా ఉండాలి, కొద్దిగా పదును కూడా ఉండాలండి. అప్పుడే గ్రాస్ బాగా సమానంగా కట్ అవుతుందండి. నేను చూడండి, ఈ వీట్ గ్రాస్ని కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ తీసుకుని అందులో ఈ వీట్ గ్రాస్ని వేసేసి డైరెక్ట్గా ఒక్కసారి చాలు, లేదా కడుక్కోవాలి అంటుంటే కనుక సెకండ్ టైం కూడా 2 సార్లు మనము క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీట్ గ్రాస్ని మనం ఇంట్లో వేసి పెంచుకుని డైరెక్ట్గా దాన్ని కట్ చేసుకుని మనం ఇలా జ్యూస్ తీసుకుంటా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి. మనం ఒక తోటను పెంచుకున్నట్టే ఉంటుందండి, ఫీలింగ్ అలా ఉంటుంది మనకి. చూడండి, నేను 1 టైం బాగా క్లీన్గా వీట్ గ్రాస్ని కడిగేసుకుంటున్నా. ఇందాక క్లీన్ చేసి పెట్టిన గోధుమ గడ్డిని ఇప్పుడు మనము గ్రైండర్లో మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా గోధుమ గడ్డిని గ్రైండ్ చేసుకోవాలండి. గోధుమ గడ్డి తొందరగా నలగదండి, అందుకే 1-10 minutes దాకా బాగా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పచ్చిగడ్డి కదండి, అందుకని. దీన్ని ఒకసారి మిక్సీ పట్టి మళ్ళీ ఒకసారి దాని పై మూత తీసి ఒకసారి చేతితో కదుపుకుని అంతాను మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ పోయకూడదండి అది నలగడానికి. ప్లస్ మనకి ఎంత అయితే జ్యూస్ కావాలనుకుంటున్నామో అంతే పోసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేయాలి. దీనివల్ల ఈ గోధుమ గడ్డి జ్యూస్ వల్ల మనకి ఎన్నో లాభాలండి. అంతేకాకుండా ఇంట్లో పెంచుకొని మనం జ్యూస్ చేసుకుంటున్నాం కదా, ఇంకా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది గోధుమ గడ్డిని మనం మెత్తగా బ్లెండ్ చేసుకున్నాం కదండి, చూడండి చాలా మెత్తగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నె తీసుకుని అందులోకి మనము జ్యూసెస్ వడపోసుకునేది ఉంటుంది కదండి, అందులోకి దాంతో వడపోసుకోవాలి. అందులో పోసిన తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ అందులో పోసుకుని మనము వడబోయాలండి. జ్యూస్ వడపోసుకునే దాంతో వడబోసుకున్నామండి. జ్యూస్ అంతా తీసిపోయింది కదా, చూడండి తిప్పిలా మిగిలిపోయింది కదా. దాన్ని ఇంకా కొద్దిగా లైట్గా ప్రెస్ చేసి ఇంకా ఏమైనా ఉంటే తీసి రెడీ అండి. ఇందాక నేను మీకు ఒక టబ్లో వేసాను కదండి, చూపించాను కదా ఫస్ట్. దాన్ని ఆ టబ్లోది అంతా కట్ చేస్తే 2 glasses మాత్రమే వస్తుంది, ఇద్దరికి మాత్రమే వస్తుంది. 2 glasses వచ్చినాయి చూడండి, చాలండి. అంతే క్వాంటిటీలో మనం తీసుకోవాలి. జ్యూస్ని మనం డైలీ 30 ml కనుక తీసుకుంటే కనుక మనకి మన బాడీలో అసిడిటీ కానీ, మలబద్ధకం కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ ఏమన్నా ఉంటే ఇవన్నింటినీ కూడా దరిచేరనివ్వకుండా చేస్తుందండి ఈ జ్యూసు. అంతేకాకుండా ఇందులో పీచు పదార్థం కూడా మన బాడీకి అందిస్తుందండి, ఆస్మాన్ కూడా తగ్గిస్తుందండి. చూసారా దీనివల్ల ఎన్ని లాభాలు.